వైసీపీలోకి మరో జనసేన సీనియర్ నేత. ఏపీ ఎన్నికల రాజకీయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎవరికి అధికారం దక్కాలన్నా కీలకంగా మారుతున్న గోదావరి జిల్లాలలో రాజకీయం హోరాహోరీగా మారుతోంది. కూటమిలో 3 పార్టీ సీట్ల సర్దుబాటులో కొత్త చర్చలు తెర మీదకొస్తున్నాయి. జనసేనలో కీలకంగా పనిచేసి సీట్లు రాని నేతలు పార్టీ విడుతున్నారు. తాజాగా కోనసీమలో మరో సీనియర్ నేత పార్టీకి రాజీనామా చేశారు. వైసీపీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. జనసేనకు పట్టున్న ప్రాంతంలో సమీకరణాలు మారుతున్నాయి. పార్టీ కోసం పనిచేసిన పలువురు సీనియర్లకు సీట్లు దక్కలేదు. దీంతో వారు పార్టీ విడుతున్నారు. పార్టీ పీఏసీ సభ్యులు ముమ్మిడివరం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పీతాని బాలకృష్ణ రాజీనామా చేయగా, కోనసీమలో కీలకమైన అమలాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సిట్టిబత్తుల రాజబాబు పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా సమయంలో పవన్ లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేశారు. అమలాపురం అంటే జనసేన కంచుకోట అని, అలాంటి కీలకమైన నియోజకవర్గాన్ని టీడీపీకి పొత్తు పేరుతో ధారాదత్తం చేశారని ఆరోపించారు. జనసేన జెండానే ఊపిరిగా పార్టీయే ప్రాణంగా బతికిన జన సైనికులకు అన్యాయం చేశారని మండిపడ్డారు. అమలాపురం నియోజకవర్గంతో మెగా కుటుంబానికి మంచి అనుబంధం ఉందని గుర్తు చేశారు. జనసేన బలోపేతం కోసం తాము కష్టపడ్డామని వివరించారు. అలాంటి నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ జనసేన జెండా పీకేశారని వ్యాఖ్యానించారు. అమలాపురం అంటే జనసేనకు గుండెకాయ అని చెప్పిన పవన్ ఇప్పుడు ఆ సీటును టీడీపీకి ఎలా ఇస్తారని నిలదీశారు. టీడీపీ ఒత్తిడి కారణంగానే ఈ మార్పు జరిగిందని రాజబాబు వివరించారు. పి గన్నవరం రాజోలు అభ్యర్థులపైన రాజబాబు విమర్శలు చేశారు. టికెట్ల ఖరారు విషయంలో డబ్బులు ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తున్నారంటూ పవన్ పైన విమర్శలు గుప్పించారు. రాజబాబు త్వరలోనే వైసీపీలో చేరతారని తెలుస్తోంది. పార్టీలో ప్రాధాన్యత పైన హామీ దక్కినట్లు సమాచారం. గోదావరిలో మరికొన్ని ముఖ్య చేరికలు ఉంటాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. దీంతో కోనసీమ ప్రాంతంలో మారుతున్న సమీకరణాలు ఎన్నికలపైన ఎలాంటి ప్రభావం పడుతుందనేది ఆసక్తికరంగా మారుతోంది.